హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో బుక్స్. చిన్న గ్యాప్ తర్వాత మరి ఒక కొత్త పుస్తకంతో వచ్చాను. అసమర్థుని జీవిత యాత్ర, రచయిత గోపీచంద్, చదివినది సాయి కుమార్. మొదటి ప్రకరణం, అసమర్థుడు. సీతారామారావు జీవితం విచిత్రమైంది. ఉన్నత శిఖరాగ్రం నుండి స్వచ్ఛమైన జలంతో భూమి మీద పడి మలినాన్ని కలుపుకుని మురికి కోపంలోకి ప్రవహించే సెలయేటిని జ్ఞప్తికి తెస్తుంది. తనలో వచ్చిన మార్పు ఆ సెలయేటికి తెలుసో లేదో మనకు తెలియదు. ఒకవేళ తెలిస్తే తనలో వచ్చిన మార్పుకి ఆ సెలయేరు బాధపడుతూ ఉందో లేదో మనకు తెలియదు. చూసేవాళ్ళు మాత్రం దాని పతనానికి జాలిపడుతూ ఉంటారు. దానికి ఆ జ్ఞానం ఉందో లేదో మాత్రం ఎవ్వరూ చెప్పలేరు. పైగా పర్వతాల్లో ప్రవహిస్తూ ఉన్నప్పుడల్లా ఒడిదుడుకుల్లో లేవు అని సంతోషిస్తూ ఉందేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. సీతారామారావు తండ్రి చావు మంచం మీద ఉండి, బాబు మన వంశం పేరు నిలబెట్టు, అంతకంటే నేను చెప్పేది ఏమీ లేదు అని సలహా చెప్పాడు. అవే అతని ఆఖరి మాటలు. ఆ మాటలు విని చుట్టూ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఆస్తి సంగతి చెప్పలేదు, ఇంకేం చెప్పలేదు, వంశం పేరు నిలబెట్టమన్నాడు. చూసారా ఆయన గొప్పతనం అని పొగిడారు. ఆ గొప్పతనం వాళ్ళ వంశంలోనే ఉంది అన్నారు అంతా. నిజంగా వాళ్ళ వంశం గొప్పదే. వాళ్ళ ముత్తాత తాత ఆ ఊరికి చెరువు త్రవ్వించాడు, సత్రం కట్టించాడు. వాళ్ళ తాత నల్లగా వీరభద్రుడికి మళ్ళీ ఉండేవాడు. కర్ర చేత్తో పట్టుకుని బజార్ను నడుస్తుంటే ఎవరికైనా కూర్చునే ప్రాప్తం ఉండేదా? ఆడవాళ్ళు తుర్రును ఇళ్ళలోకి పరిగెత్తేవాళ్ళు. ఆయన పేరు చెప్తే చాలు, పిల్లలు హడలుకొని మారం కట్టిపెట్టి కుక్కిన వేలు అయ్యేవాళ్ళు. ఆ ఊళ్ళో దేవాలయం కట్టించింది ఆయనే. ఎప్పటికీ దేవుడి పేటికి పెళ్ళికి పీటల మీద కూర్చునేది హక్కు వాళ్ళకే. ఆ హక్కు అతని తండ్రి 30,000 ఖర్చు పెట్టి హైకోర్టు దాకా వెళ్ళి నిలబెట్టుకున్నాడు. ప్రతి ఏటా దేవుని ఉత్సవం తన సొంత ఖర్చుతోనే చేయించేవాడు. అడిగిన వాళ్ళకు లేదనకుండా దానం చేసేవాడు. ఆ ఊరి గుండా ఏ పెళ్లి వాళ్ళు వెళ్ళడం తటస్థించినా సరే ఒక పూట వాళ్ళ ఇంట్లో బస చేసి ఆయన చేసే సత్కారాలు అందుకుని విందారగించి వెళ్ళవలసిందే. వాళ్ళ కమతంలోనికి రావాలని ఊళ్ళో మలమది ఇలంతా ఉవ్విళ్ళూరుతూ ఉండేవారు. అజమాయిషీ లేకపోవడం వల్ల కాజేయడానికి వీలవుతుందని వాళ్ళ తాపత్రయం అని గెట్టని వాళ్ళు అనే మాట నిజమే కానీ ఆ కుటుంబంలో పుట్టిన వాళ్ళెవరూ ఆ మాట నమ్మరు. సీతారామారావు చిన్నతనం నుంచి తన కుటుంబాన్ని గురించి అనేకులు గొప్పగా చెప్పుకోవడం వింటూ ఉండేవాడు. కొంతమంది అతని ముఖం ఎదుటనే కీర్తిస్తూ ఉండేవాళ్ళు. ఇక తన బంధువుల సంగతి చెప్పనవసరం లేదు. తమ ఇళ్లలో జరిగిన కార్యం, కారామత్తుల వైభవం దగ్గర నుంచి తమ తాత ముత్తాతల శౌర్యం వరకు వర్ణించి చెప్తూ ఉండేవారు. అప్పుడు అతడికి రూఢి అయ్యింది, డబ్బుదేముంది, మనిషికి కావాల్సింది పేరు అని. అతని వంశాన్ని పొగిడిన వాళ్ళంతా ఈ విషయం ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. డబ్బు మనల్ని సంపాదించిందా, మనం డబ్బును సంపాదించామా అనేవాళ్ళు. డబ్బు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ మీ తాత ముత్తాతల్ని చెప్పుకున్నట్లు చెప్పుకున్నారా అని ప్రశ్నించేవాళ్ళు. అతనికి ఈ ప్రశ్నలు చాలా గొప్పగా కనిపించేవి. అతనిలో ప్రవహించేది ఆ వంశంలోని రక్తమే. ఈ విషయం తన తండ్రి కర్మకి 10,000 ఖర్చు పెట్టి అతను నిరూపించుకున్నాడు. తండ్రికి మించిన చెయ్యి అన్నారు అంత, ఎముక లేని చెయ్యి అన్నాడు ఒక కవి. 10 రోజులు నిరదానదానం చేశాడు. వచ్చిన చుట్టాలెవరూ నెల రోజులు పూర్తి కాకుండా వెళ్ళిన వాళ్ళు లేరు. అందరినీ తృప్తిపరిచి పంపాడు. ఆ 10 రోజులు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న భేద సాధులకు అన్నదానం చేశాడు. బట్టలు పంచిపెట్టాడు, వాటి మీద ఫలానా వారి ధర్మం అని కూడా వేయించాడు. ఆ రోజుల్లో అతని పేరు చెప్పుకోని వాళ్ళు లేరు. చెప్పుకుంటే ఆయన్నే చెప్పుకోవాలి అనుకునేవాళ్ళు, మహారాజు అనేవాళ్ళు. తండ్రి గతించిన తర్వాత అప్పులు ఇవ్వవలసిన వాళ్ళ విషయంలో కూడా అతను చాలా ఉదారంగా ప్రవర్తించాడు. తమ కష్టసుఖాలు వచ్చి చెప్పుకొని వాళ్ళది పాపం ఇచ్చిన వాళ్ళ దగ్గర ఇచ్చినట్లు పుచ్చుకున్నాడు. అతను ఒకటే మాట చెప్పాడు, నేను కోర్టుకి ఎక్కను. అతని మేనమామ అతనికి 40,000 ఇవ్వాలి. అది కూడా అతడు పరిష్కారం చేసుకున్నాడు. ఒకరోజు మేనమామ వచ్చి తన ఊరు తీసుకెళ్ళాడు. తన ఇంటికి తీసుకువెళ్ళి ఎన్నో మర్యాదలు చేశాడు. అత్త కూడా రాగరాగొచ్చావు, నువ్వు వస్తే చూడు బాబు, మా ఇల్లు కలకల్లాడుతుంది అన్నది. తాను వచ్చినందుకు వాళ్ళు పడిన సంతోషం, వాళ్ళు చేసిన మర్యాదలు చూస్తే అతనికి అమిత ఆనందం కలిగింది. 4వ రోజు మేనమామ తన కుటుంబ పరిస్థితులు చెప్పుకుంటూ, బాబు నేనంత డబ్బు ఇచ్చుకోలేను, పిల్లలు కలవాన్ని, 10 ఎకరాలు మాకా నీ నిక్షేపం లాంటిది రాసిస్తాను, నా కాపురం నిలబెట్టు, నీకు ఈ డబ్బు ఒక లెక్కలోది కాదు,
చదువుకున్నవాడివి, సమర్థుడివి, రేపటి నుంచి ఎంత సంపాదించాలంటే అంత సంపాదించుకోగలవు అన్నాడు. సంపాదించుకోకపోతే మాత్రం నీకు సహాయం చేయకూడదా మామ అన్నాడు అతను. సంపాదించే అవకాశం ఉంది కనుక ఇతరులకు సహాయం చేస్తున్నాడను అనుకోవడం అతనికి బొత్తిగా బాగాలేదు. సూర్యుని తేజస్సుకు మళ్ళీ రత్నాల కాంతికి మళ్ళీ దాతృత్వం అతో స్వభావం. ఎందుకు చేయకూడదు బాబు, మేమేం పరాయి వాళ్ళమా అంది అత్త. పరాయి వాళ్ళకు మాత్రం సహాయం చేయకూడదా అత్త, అది వేరు అంది అత్త. కానీ తర్వాత ఏమనాలో ఆమెకు తోచలేదు. నాయన, మీ బాబు చచ్చి ఏ స్వర్గానో ఉన్నాడో ఒక్కనాడైనా బాకీ సంగతి ఎత్తేవాడు కాదు అన్నాడు మామ. అతడు అప్పటికప్పటికే 10 ఎకరాలు ఇస్తానని మాట జారినందుకు పశ్చాత్తాపడటం మొదలుపెట్టాడు. నేను మాత్రం మీ మాట కాదన్నాన. అదిగది నేను చెప్పలా, వాడి గుణమే వేరు అంది అత్త ఇంత ముఖం చేసుకుని. ఆమెకు 40,000 అప్పు 10 ఎకరాలతో పోవడమే పట్టరాని సంతోషాన్ని కలిగించింది. భర్తకు మాత్రం ఆమె మీద కోపం వచ్చింది. నాయన, మీ నాన్న నేను ఎలా ఉండేవాళ్ళమో నీకు తెలుసుగా. ఇంటి పనులు ఆయన ఒక్కటి కూడా పట్టించుకునేవాడు కాదు. పొలం ఖాతా అంతా నేనే చూసుకునేవాడిని. ఏది ఎంత వచ్చిందని కూడా అడిగేవాడా. మహారాజు మంచి అనిపించుకుని వెళ్ళిపోయాడు. నీకు జ్ఞాపకం ఉందో లేదో కానీ నిన్ను నా చేతులతో ఎత్తి పెంచాను బాబు. లేకే మామ అన్నాడు సీతారామారావు. అతనికి నిజంగా జ్ఞాపకం లేదు, పెంచే ఉంటాడని నమ్మకం. అబద్ధం ఆడాల్సిన అవసరం ఏమొచ్చింది తన మామకి? తన సొంత తమ్ముడినే అనుకున్నా బాబు. నా సొంత తమ్ముడినే అనుకున్నాను బాబు. ఒకరోజు అరుగు మీద ఆడిస్తుంటే కింద పడ్డావు. ఎక్కడ దెబ్బ తగిలిందో అని నా పై ప్రాణాలు పైనే పోయాయి. అంటే నమ్ము, అప్పుడు ఎట్లా ఉండేవాడివి? ధరల్ని నిగనిగలాడుతూ ఉండేవాడివి అందత్త. వాళ్ళ మంచితనం అతనికి దిగ్భ్రమ కలిగించింది. ఇంత మంచి వాళ్ళకి తన తండ్రికి చివరి రోజుల్లో ఎందుకు వైర్యం వచ్చిందని ఆలోచించాడు. తన ఆస్తిపై పెత్తనం చేస్తూ చాటుగా చాలా డబ్బు తిన్నాడని ఊళ్ళో వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ ఇంత మంచివాడు అటువంటి పని చేస్తాడా? డబ్బే తింటే ఇంత అప్పు ఎందుకు అవుతుంది? గిట్టిన వాళ్ళనే మాటలు ఇవి. తన తండ్రికి చెప్పుడు మాటలు వినే స్వభావం ఉంది. ఎవరో లేనిపోని మాటలు చెప్పి తన తండ్రికి మేనమామకి తగాద పెట్టి ఉంటారు. అతను ఇలా ఆలోచిస్తూ ఉంటే మేనమామకి అనుమానం వేసింది. అన్నమాట ఎక్కడ జారతోడవడని అందుకని వెంటనే, సరే బాబు నీ ఇష్టం వచ్చినట్లే చెయ్యి, అన్నీ తెలిసిన వాడివి, నీకు నేను చెప్పేది ఏముంది, మరి ఇవ్వాలి రాతకోతలు పూర్తి చేసుకుందామా అని అడిగాడు. సీతారామారావు తనకు రావాల్సిన 40,000 గాను 10 ఎకరాలు రాయించుకుని పరిష్కారం చేయించుకున్నాడు. అత్తామేనమామలు అతన్ని దీవించి పంపారు. ఊళ్ళో వాళ్ళంతా ఊరు బయటకు సాగనంపి సెలవు తీసుకున్నారు. ఆ రోజుల్లో ఒకరికి సహాయం చేయడం అంటే పరమానందంగా ఉండేది. ప్రతి వాళ్ళు అతన్ని గౌరవిస్తూ ఉండేవాళ్ళు. ఎంతకంటే ఏం కావాలి, బతికి 4 రోజులు ఇలా బతికితే చాలదు, 10 మందితో మంచి అనిపించుకుని పొమ్మన్నారు పెద్దలు. ఇంత చిన్నతనంలో ఇంత బుద్ధి ఉండడం ఎక్కడ చూడలేదు అన్నారు అంతా. అది వాళ్ళ వంశంలోనే ఉంది అని వాళ్ళల్లో వాళ్ళే జవాబు చెప్పుకున్నారు. తండ్రి కోరికే నెరవేర్చాననే ఆనందం, వంశం పేరు నిలబెట్టాననే గర్వం అతను ఉండేవి ఆ రోజుల్లో. ఆ ఊళ్ళోనే రామయ్య అనే వృద్ధుడు ఒకడు ఉండేవాడు. అతన్ని అంతా తాత అని పిలుస్తుండేవారు. అతనికి సీతారామరావు కుటుంబం అంటే తగని అభిమానం. బాబు కుర్రాడివి, ప్రపంచానుభవం తక్కువ, కొంచెం తెలిసి మెలగాలి అని చెబుతుండేవాడు. నేను తెలిసే చేస్తున్నా తాత అనేవాడు సీతారామారావు. చేతుల్లో 4 రాళ్ళుంటే అంతా మూగుతారు, తరువాత మనం మొఖం చూసేవాళ్ళు ఉండరు బాబు అని అన్నాడు. మళ్ళీ ముఖం చూస్తారనే అపేక్షతోనే నేను ఈ పనులు చేయటం లేదు తాత, చేయడం కోసమే చేస్తున్నా. పశ్చాత్తాపడవలసిన పనులేవి చెయ్యక బాబు. పశ్చాత్తాపడవలసి వస్తే హృదయంలో తేళ్ళు జర్రులు నివాసం ఏర్పరచుకుంటాయి. నువ్విప్పుడు మంచి పనులు అనుకునేవన్నీ ఎదురు తిరిగితే ఇప్పుడు నీ వల్ల సహాయం పొందే వాళ్ళనే విరోధం చేసుకుంటావు. నీ మంచే నీ పతనానికి కారణమవుతుంది. నేను ప్రతిఫలం కోరలేదు తాత, అది ఒక్కటే చాలదు బాబు అనేవాడు రామయ్య తాత. మిగతా కదా నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైక్. థ్యాంక్ యూ.